హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నా స్టైల్లో ఉగ్గాని బజ్జీ ఎలా చేయాలో మీ అందరికీ చెప్పబోతున్నాను దానికోసం ఫస్ట్ ఇలా కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు అన్నీ అండి అంటే ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు అండ్ ఇలా సన్నగా తడుక్కుని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అందులో టమోటాస్ బాగా చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీ సో చిన్న చిన్న టమోటాస్ కట్ చేసుకొని అప్పుడు అప్పుడు ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు కొంచెం కారం అంటే ఎవరి కారం తగ్గట్టు కారం కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అవి బాగా మగ్గే వరకు మనం వేయించుకోవాలండి సాల్ట్ కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఎవరు తినగలరో అంత వేసుకుంటే బాగుంటుంది సో ఇలాగా బాగా మగ్గాలండి టమోటాస్ ఆనియన్స్ అన్నీ బాగా మంచి మంచి కలర్ వస్తుంది సో అప్పుడు దాకా అట్లాగా వేయించుకుంటూ ఉండండి చ రెడ్డిష్గా చూడండి ఆయిల్ అంతా పైకి అబ్జర్వ్ అవుతుంది సో అప్పుడు బాగా మగ్గిపోయినట్టు టమోటాసు చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయాయో చా అంటే బాగా మగ్గితే గ్రేవీ బాగా వస్తే బాగుంటుంది టేస్ట్గా టమోటాస్ ఆనియన్స్ రెండు కలిసిపోయి బాగా మగ్గాలి ఇలా నీట్గా మగ్ మగ్గేలోపు మనం బరుగులు అండి అంటే మరమరాలు అంటారు కదా సో బరుగుల్ని నీట్గా వాటర్తో ఇట్లా వాష్ చేసుకొని పెట్టుకోవాలి వాటర్లో మళ్ళీ ఎక్కువసేపు నాన్న ఇవ్వకూడదండి బాగా మెత్తగా అయిపోతాయి సో ఇట్లా ఉరకల వాటర్లో తీసి పిండేసుకొని ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి సో అలా ఆ గ్రేవీ రెడీ అయిపోయాక ఈ బరుగుల్ని మనం అందులో వేసేసుకొని లైట్గా అట్లా చిన్న చిన్నగా ఎందుకంటే మళ్ళీ మొత్తం అంత స్పీడ్గా చేసేసామంటే అంత మెత్తగా అయిపోతాయి సో అందుకని చెప్పి అట్లా చిన్నగా అంత మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి గ్రేవీ అలాగే బరుగులు మేమైతే బరుగులు అంటాం మరమరాలు అంటారు కదా కొంతమంది సో అది చూడండి ఇట్లా బాగా రెడీ అయిపోయింది కదా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫైనల్లీ దీంట్లో పప్పులు పడి యాడ్ చేసుకోవాలండి నా స్టైల్లో మేము తయారు చేసుకునే పప్పులు పడి కనుక ఇందులో యాడ్ చేస్తే దాని టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది సో చాలా టేస్టీగా ఉంటుంది ఆ పప్పులు పడి తయారు చేసే విధానం ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్స్లో తెలియజేయండి చాలా టేస్ట్ వస్తుంది అది యాడ్ చేయడం వల్ల నెక్స్ట్ ఇప్పుడు మనం నా స్టైల్లో బజ్జీ ఎలా రెడీ చేయాలో చూద్దాము చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది అండ్ ఈ ఉగ్గాని బజ్జీ టేస్ట్ బాగా ఉంటుంది రాయలసీమ సైడ్ స్పెషల్ కదా బట్ మన స్టైల్లో మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇట్లాగా పల్లీలు నువ్వులు లైట్గా అంటే ఆయిల్ లేకుండా వేయించేసుకొని ఇట్లా అన్నీ పౌడర్ చేసుకోవాలి నేను ఇట్లాగే చేశానండి మిక్సీ వేయకుండా ఎందుకంటే టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో ఆ పప్పులు నట్స్ చిన్న చిన్నవిగా తగులుతుంటే బాగా టేస్టీగా ఉంటుంది కదా సో అందుకని కావాలంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు నేను ఇలా దంచుకున్నాను చూసారు కదా అలా పౌడర్లాగా చేసుకొని ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి నెక్స్ట్ మనకు బజ్జీ పిండికి ప్రిపరేషన్కి చూద్దాము శనగపిండి అండి అండ్ ఒక టూ కప్స్ శనగపిండి వేసుకుంటే వన్ కప్ బియ్యపిండి వేసుకున్నాను అట్లాగా అంటే ఎన్ని బజ్జీలు చేసుకుంటే దానికి తగ్గట్టు వేసుకోవచ్చు అండ్ దాంట్లో నేను కొంచెం కారం సాల్ట్ లైట్గా పసుపు యాంటీబయాటిక్ కదా అందుకని ఆల్మోస్ట్ నేను అన్నిట్లో యూజ్ చేస్తాను ఇష్టం ఉంటే యూస్ చేసుకోవచ్చు లేకపోతే లేదు అండ్ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అండ్ సోడా ఉప్పు కొంచెం లైట్గా అంత మంచిదేం కాదు హెల్త్కి బట్ ఇలాంటి ఐటమ్స్లో కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం నేనైతే అక్కడ గోరువెచ్చని ఆయిల్ యాడ్ చేసుకున్నాను సో అదండి దీంట్లో కొంచెం లైట్గా వాటర్ కలుపుకుంటూ మనం బజ్జీ పిండి తయారు చేసుకుందాం అదండి నేను వామ్ కూడా యాడ్ చేశాను టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఫ్లేవర్ కోసం అండ్ డైజెషన్ కూడా బాగుంటుంది శనగపిండి కదా సో అందుకని మనం శనగపిండి వాటిల్లో వామ్ యూజ్ చేస్తాము ఎందుకంటే డైజెషన్ కోసం బాగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి సో అది చూడండి వాటర్ అట్లా వేసుకొని నేను అలా కలిపేసుకున్నాను బజ్జీ పిండి నీట్గా ఫస్ట్ ఉండలు లేకుండా అలా కలిపేసుకున్నాను లైట్గా వాటర్ వేసుకొని ఇప్పుడు నేను బజ్జీకి సరిపడా ఎట్లాగా ఉండాలో అంటే మరీ అంత జారు జార్గా ఉండకూడదు మరి అంత థిక్గా ఉన్నా బాగుండదు ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి బజ్జీకి కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటుంది మీడియంగా సో నేను ఫస్ట్ టైం బాగా కానీ చాలా టేస్టీగా వచ్చాయండి బజ్జీస్ నేను ట్రై చేసేవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను చూసారు కదా ఇట్లా నేను నీట్గా బజ్జీ పిండి అలా కలిపేసుకున్నాను మీరు నా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీరు ఎలా చేస్తారో కాని బజ్జీ నాకు కమెంట్స్లో తెలియజేయండి అండి అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్ నా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అండ్ అట్లా బజ్జీ పిండి రెడీ అయిపోయింది కదా సో నెక్స్ట్ నేను ఇందాక పల్లీలు నువ్వులు పౌడర్ ఉంది కదా అందులో కొంచెం లైట్గా పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ మనం దాంట్లో పిండిలో యాడ్ చేసుకున్నాం కదా సో దీంట్లో కూడా టేస్ట్కి కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం అంటే బజ్జీ మిర్చి యూజ్ చేస్తున్నాం కదా ఇక్కడ అదైతే కారం ఉండదు సో అందుకని నేను అడిషనల్గా కారం యాడ్ చేశాను అదే నార్మల్ మిర్చితో అయితే మనం ఇక్కడ కారం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ మిర్చినే కారంగా ఉంటుంది కాబట్టి అండ్ లైట్గా కొంచెం నేను అది చింతపండు గుజ్జు వేసుకున్నాను ఎందుకంటే కొంచెం కార కారంగా పుల్ల పుల్లగా బాగుంటుంది అండ్ అది ముద్దగా కూడా అవ్వడానికి బాగుంటుంది సో చూడండి నేను అందులో చూపించేలాగా అలాగా చేసుకున్నాను అదంతా బాగా మిక్స్ చేసి మనం ఇప్పుడు దాన్ని మిరపకాయల్లో స్టఫ్ చేసుకుంటున్నాం నేను వాయిస్లో ఏమన్నా అంటే మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి నేను రెక్టిఫై చేసుకుంటాను ఏదన్నా ఒకవేళ పొరపాటున రాంగ్గా ఏమన్నా ప్రొనౌన్స్ చేసి ఉంటే సో నెక్స్ట్ చూడండి నేను ఇట్లా మిర్చి తీసేసుకొని వాటిని మధ్యలోకి చీలికలాగా అలా పెట్టుకుంటాను సో అందులో నీట్గా దాన్ని స్టఫ్ చేసేసుకోవాలి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నది అంటే నార్మల్గా వాము అది స్టఫ్ చేసుకుంటారు కానీ నాకు లోపల ఏదన్నా అంటే మిర్చి చాలామంది తీసి పక్కన పెట్టేస్తుంటారు కదా సో లోపల కూడా ఏదన్నా ఉంటే టేస్టీగా తినడానికి బాగుంటుంది కదా అని ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు మీరు ట్రై చేయండి ఎందుకంటే నేను ఈ స్టఫింగ్ని ఆనియన్స్ అవి యాడ్ చేసి గుత్తి వంకాయలో పెట్టడం మా అమ్మ నేర్పించారు సో నేను ఆనియన్స్ స్కిప్ చేసి మిర్చిలో పెడితే ఎలా ఉంటుంది అని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది సో చూడండి ఇట్లాగా నేను అలాగ అన్నీ మిర్చి అంతా అలాగా మధ్యలోకి చీలికలాగా చేసేసుకొని దాంట్లో నేను ఈ మిక్స్ చేసుకున్న పల్లి నువ్వులు పౌడర్ని స్టఫ్ చేసుకున్నాను నీట్గా బాగా కొంచెం హెవీగా పెట్టుకుంటేనే తినేటప్పుడు బాగుంటుంది ఆ మధ్య మధ్యలో ఆ నట్స్ ఆ నట్స్ తగులుతూ చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే మీరు కంపల్సరీ ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్స్లో చూసారు కదా చా అలా నీట్గా స్టఫ్ చేసేసుకోండి మిర్చిలో మిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు నేనైతే మిర్చి తినను నేనే అలాంటిది నేను తిన్నాను సార్ మిర్చి కూడా చూడండి అట్లాగా నీట్గా ఫస్ట్ టైం కదా కొంచెం నాకు రాలేదు ఒక ఒక బజ్జీ వేయడం నెక్స్ట్ మిగిలిన బజ్జీలు వచ్చేసాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చూసేసారు ఎంత బాగున్నాయో చూడండి ఫస్ట్ కొంచెం రాలేదు తర్వాత వచ్చింది థర్డ్ది ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది అంటారు అందుకే అంటారు కదా ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అట్లాగే కుకింగ్ కూడా మనం ట్రై చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఫస్ట్ది ఎలా వచ్చింది తర్వాత బాగా వచ్చాయి కదా అట్లాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగున్నాయి నా స్టైల్లో ఉగ్గాని వచ్చి ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో అసలు అలా వేడి వేడిగా అండి సూపర్ అసలు ఆ మధ్యలో మనం స్టఫ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అది అసలుకి బైట్ ప్రతి బైట్కి దాని టేస్ట్ తెలుస్తూ ఉంటుంది అసలు సూపర్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు టేస్ట్ని చాలా ఎంజాయ్ చేస్తారు సో చూడండి అట్లా బాగా కాగా అలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసాక తీసుకోవాలి మరీ డార్క్గా వచ్చేస్తే అది బ్లాక్ అయిపోతుంది సో దాంట్లో కోసం కొంచెం వేయించిన పల్లీలు కొత్తిమీర అండ్ లైట్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ సో ఇలాగ మిర్చిని మళ్ళీ మధ్యలోకి చీలికలాగా పెట్టుకొని చూసారు కదా మరి పె ఎక్కువ పెట్టుకోవద్దు ఎందుకంటే లోపల ఉన్న స్టఫింగ్ అంతా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది సో దానివల్ల ఆ టేస్ట్ ఏముండదు మళ్ళీ మొత్తం బయటకు వచ్చేస్తే అంటే చూసుకొని ఎటు సైడ్ అయితే స్టఫ్ సైడ్ తీసారో అట్లాగే ఇటు సైడ్ కూడా ఘాటు పెట్టుకోండి అందులో ఆనియన్స్ కొత్తిమీర ఈ పల్లీలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మీ దగ్గర కనుక చాట్ మసాలా కూడా ఉంటే దాన్ని కూడా పైన స్ప్రింకిల్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఇక్కడ అవైలబుల్గా లేదు సో నేను యూజ్ చేయలేదు ఇలా కూడా బాగుంది మసాలా చూడండి నా స్టైల్లో ఉగ్గాని బజ్జీ ఎలా ఉందో ట్రై చేసి నాకు చెప్పండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాం టేస్ట్ బజ్జీ రొటీన్గా కాకుండా ఇలా నా స్టైల్లో ఇలా స్టఫింగ్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది మీరు ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి టేక్ కేర్ ఆల్ బాయ్